అంతకుముందు మీరు ఓట్లే పోయేది ఇష్టపడకపోయేది కదా అంటే ఎవరన్నారు, ఒకప్పటి పద్ధతి వేరు, ఇవాటి పద్ధతి వేరు. 5 డికేడ్స్ అబౌవ్ కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సంకీర్ణంలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో పాలించారు. ఇవాళ మోడీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ 15 చూసింది మేము. గతంతో పోలిస్తే ఆనాటికి ఈనాటికి లక్కకు నాగరవాడు ఉంటుంది, చాలా ఉంది కంపారిజన్. నాయకులు అంటే ప్రజల కోసమే ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తారు. నాయకుడైన వాడు సేవకుడు మాత్రమైనటువంటి కల్చర్ ఇవాళ ఈ దేశానికి అందించినటువంటి నాయకుడు మోడీ గారే అని చెప్పి నేను భావిస్తాను. ఈ కాలంలో నేనే చక్రవర్తిని, నేనే రాజును, నేనే సర్వస్వం అని మాట్లాడతాను. ఒక ఆయన అయితే అసెంబ్లీలో ప్రజలు మాకు అధికారం ఇచ్చినా మేమేమైనా చేసుకుంటాం నిలవరు అనేటువంటి దబాయింపు ఉండేది. అనేక డిబేట్లలో మేము కౌంటర్ ఇచ్చే సందర్భంలో ఉండేవి, ఒక రూపాయి కొడుచుకో ఇవ్వం ఏం చేసుకుంటావు చేసుకునే సందర్భంలో, నువ్వు సర్వెంటువయ మర్చిపోతున్నావు, మనం కాపాడదాళ్ళ మాత్రమే తప్ప మనం ఓండర్లు కాదని చర్చ జరిగిన సందర్భం చూసాం. మోడీ గారు నేనిచ్చిన అని మాత్రం ఎప్పుడు అనలేము చూడండి. ఇక్కడ మాత్రం కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, పెద్దమామకి ఇస్తున్నా అని చెప్తారు, పెన్షన్ ఇస్తే పెద్ద కొడుకు ఇచ్చినా అని చెప్తాడు. అంటే ఏది ఇచ్చినా నేను ఇస్తున్నా అంటాడు భావన ఇక్కడ ఉంటే. సేవకులుగా సేవ చేసే భాగ్యం కలిగిందని చెప్పి మోడీ గారు చెప్తారు, తేడా కాదు. 2019లో ఎన్నికలు అయిపోయినాయి ఒకసారి చివరి మజిలి ముగించుకొని వారి ప్రజాధికారికి ఒక అప్పీల్ చేశాను. నా శేష జీవితం నాకు అధికారాన్ని కట్టబెట్టి మళ్ళీ ఆశీర్వదిస్తే నేను మీ సేవకుడిగా పనిచేస్తాను, లేకపోతే నా శేష జీవితం హిమాలయంలో గడుపుతా అని చెప్పి వారు వస్త్రాలు వేసుకొని పోయిన సందర్భాన్ని చూస్తాను. ఈ 10 ఏళ్లలో దేశం తలెత్తుకునే పనే జరిగింది తప్ప తలదించుకునేటువంటి పని మాత్రం జరగలేదు. ఎక్కడ స్కామ్లు లేవు, నో కోల్ స్కామ్, నో బోఫర్ స్కామ్, నో 2G స్కామ్, ఎక్కడ బాంబు బ్లాస్ట్లు లేవు, ఎక్కడ బుల్లెట్ల శబ్దాలు కూడా లేవు. ప్రశాంతతకి నిలయంగా మారిపోయింది భారత్. ఎన్నెన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటుంది అనేక ఇష్యూస్ వారి నాయకత్వంలోనే పరిష్కారమైన విషయం మీకు తెలుసు. ధైర్యం కూడా చేయగలరు, కన్నెత్తి కూడా చూడాలి. ఇవాళ మహిళలకి చట్టసభలలో కూడా రిజర్వేషన్లు ఉన్నటువంటి యాంగిల్ అంత ఈజీ కాదు. అంతకుముందు ఇదే పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ములాయం సింగ్ పార్టీ ఏం మాట్లాడింది, లల్లు ప్రసాద్ గారు స్వయంగా ఏం మాట్లాడిందో చూస్తే ఈజ్ ఇట్ పాసిబుల్ అనేటువంటి చర్చ జరిగేది. అసలు సాధ్యమవుతుందా, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి, మీకేం పని లేదా అన్నట్టుగా మాట్లాడలేదు అక్కడ. ఇవాళ చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ సమానంగా గుర్తించినటువంటి నాయకుడు మోడీ గారు అయ్యారు. 370 ఆర్టికల్ తెలుసు, అదొక నినాదం అన్నాడు. ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ దానికోసం ఎన్ని త్యాగాలు చేసిందో మీకు తెలుసు. లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే ప్రాణం గాలిలో కలిసిపోవాల్సిందే అప్పటి రోజులు. ఇవాళ బాజప్తా మోడీ గారు నేను వస్తా నేను ఎగిరేస్తా అనేటువంటి స్థాయికి వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే ప్రతి నిత్యం మనం ప్రాణాలు అరచేతుకొని పెట్టే స్థాయి నుంచి ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశంలో మేం కూడా భారత్లో భాగమైతే బాగుండని చెప్పే బలుచిస్తాన్ ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఎక్కడి చెక్కకి వచ్చిన ఒకసారి చూడండి. దయచేసి చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్తే ఉడవై. ప్రపంచంలో మన ఫస్ట్ వరల్డ్ వార్ చూసినాం, సెకండ్ వరల్డ్ వార్ చూసినాం. ఒకదానికి నాయకత్వం వహించేది అమెరికా, ఒకదాని నాయకత్వం వహించేది రష్యా. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. కానీ ఇవాళ చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరిగితే ఇరు దేశాలు ఉత్తరం రాసింది మోడీ గారికి.
జూన్ 2-4 నాడు రిజల్ట్ రావాలి. జిల్లా ప్రజాస్వామ్యంలో రిజల్ట్ వస్తారా తెలియదు, కానీ ఎంత కమిట్మెంట్తో వాళ్ళు ఇది పంపించారంటే మీరు మళ్ళీ గెలిచి వస్తారనే నమ్మకం మాకుంది. మీరే మళ్ళీ ప్రధానమంత్రి గారి హోదాలు, మా ఇద్దరి సమస్యల్ని పరిష్కరించేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉందని చెప్పి చెప్తున్నారు. అది మామూలుది కాదు, అది చిన్న ఇష్యూ కాదు. అంటే ఒకనాడు ఎంత అహంకారం ఉండేది రష్యాకు, ప్రపంచంలో యజమానిలాగా చెల్లమైనటువంటి దేశాలు కూడా ఇవాళ భారత్ని పెద్దన్నగా చూస్తున్నటువంటి పరిస్థితి అంత ఈజీ కాదు. ఇట్లా మనం ప్రపంచ చిత్రపటం మీద భారత్ ఎంత గొప్పగా ఎదిగింది అనడానికి ఒకటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. మోడీ గారికి వీసా ఇవ్వండి, ఇవ్వలే, వీసా ఇవ్వలే. మోడీ గారికి పాస్పోర్ట్ కూడా అలౌ చేయలేదు అక్కడికి. మన అబ్దుల్ కలాం గారిని ఆ దేశానికి పోతే ఎట్లా అవమానించడం మీరు చూసారు. అట్లాంటి అమెరికా మోడీ గారిని పిలవడమే కాదు, సమానంగా భుజం మీద చేయగలిగే స్థాయికి రావడమే కాకుండా వాళ్ళ సెనేట్లో మోడీ గారు మాట్లాడుతున్నాడు 15 నిమిషాల పాటు లేచి సప్పట్టు కొట్టుకునేటువంటి స్థాయి అది వట్టిగా రాదు. అది అట్లా ఎన్నెన్నో ఇవాళ ఈ చెర్లపల్లికి మనం చూస్తే సంబరం అనిపించింది. ఈ కాన్వర్సేషన్లో ఉంది అది 450 కోట్లతోటి 450 కోట్ల రూపీస్ తోటి ఇక్కడ కష్టమవుతుంది, స్పేస్ లేదు, ఈ పెరుగుతున్న నగరానికి అది అక్కడ అవసరం అని చెప్పి టెర్మినల్ ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుండ్రు, ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతులు. అంటే ఏం చేసినా కూడా మోడీ గారు అన్ని రంగాల్లో చాలామంది చాలా సంకుచితవాదులు, వీళ్ళు మతోన్మాదులు, వీళ్ళు ఈ దేశం ముక్కలైపోద్దని చెప్పి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పిందో ఇవాళ ఈ దేశం ముక్కలు కాలేదు. నాకు తెలిసి కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు రాష్ట్రాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, కానీ అన్ని సంస్కృతుల అన్ని భాషల అన్ని వర్గాల పేరు కూడా మామోడి అని చెప్పి గల్లిగరేసే స్థాయికి మాత్రం వచ్చింది. అంతకుముందు మీరు ఆ ప్రాంతానికి సంబంధం, మీరు ఈ ప్రాంతానికి సంబంధం అని చెప్పే స్థాయి నుంచి దేశమంతా మామోడి అనే పరిస్థితికి వచ్చింది. మొన్న ఒక మాట ముస్లింలకు వ్యతిరేకం అనే మాట చెప్తారు. నాకు తెలిసి భారత ప్రధానమంత్రులలో, ఇప్పుడు దాకా భారత ప్రధానమంత్రులలో ఏ భారత ప్రధానమంత్రికి కూడా ముస్లిం దేశాల నుంచి ఇంత ప్రేమపూర్వక స్నేహపూర్వక సంబంధాలు లేవు అనడానికి ఒక్కటే ఒకటి సాక్ష్యం, 6 దేశాలు కలిసి అత్యున్నతమైన పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా అందుకున్న ప్రధానమంత్రి మోడీ గారి వల్ల. మన రామాలయం కట్టడం కాదు, మొట్టమొదటిసారిగా యుఏఈలో బ్రహ్మాండమైన గుడిని కట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ప్రజల విశ్వాసాలు నిత్యం ఇలా ఆచరించే దానికోసం అక్కడ కూడా ఒక టెంపుల్.